యూత్ ఫర్ జీసస్ ఏసులో విజయం అనే ఈ టీవీ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మీ అందరూ బాగున్నారని మేము ఆశపడుతున్నాం. మేము కూడా మరి పరిచర్యలో దేవుని కృపను బట్టి మేము కొనసాగడానికి దేవుడు చూపిన మేళ్ళని బట్టి మేము వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ సమయంలో మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు చేసిన కార్యాలని మీ అందరితో మా ఆనందాన్ని మేము పంచుకోవాలని ఆశపడుతున్నాం. గత అక్టోబర్ 2వ తారీఖున యూత్ ఫర్ జీసస్ తరఫున యూత్ ఫర్ జీసస్ ఒక మంచి యవనస్తుల మెగా రిట్రీట్ని మెగా యూత్ ఫెస్ట్గా అక్టోబర్ 2వ తారీఖున మనం లయలో ఆడిటోరియంలో జరుపుకున్నాం. మీ అందరికీ తెలిసే ఉంటుండి ఎంతోమంది మరి ఆ ప్రోగ్రాంలో 1000 మంది యవనస్తులు పాల్గొనడం జరిగింది. ఎంతోమంది చక్కగా వచ్చి రోజంతా ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని సన్నిధిలో ఆనందించారు, దేవుని వాక్యం ద్వారా బలపడ్డారు, ఎంతోమంది తమ యవన జీవితాలని దేవుని కోసం సమర్పించుకున్నారు. యూత్ ఫర్ జీసస్ టీమ్ క్వయర్గా ఒక మంచి క్వయర్గా ఫామ్ అయ్యి రోజంతా యవనస్తుల్ని ఉర్రూతలూగించుకుంటూ దేవుని సన్నిధిని అక్కడ మేమందరం అనుభవించాము, చక్కగా దేవుని ఆరాధించాము. ఎంతో మనకి అందరికీ తెలిసిన స్పీకర్ గారైన ఎడ్వర్డ్ విలియమ్స్ గారు లవ్ బియాండ్ లవ్, లోకానుసారమైన ప్రేమ దేవుని ప్రేమ కంటే అతీతమైనది కాదు అని ఒక్కానించి చెప్పడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఆ వాక్యాన్ని బట్టి ఎంతోమంది సంతోషించారు, ఎంతోమంది మాకు ఫీడ్బ్యాక్ ఫార్మ్స్లో రాశారనమాట. దేవుడు నా యవన జీవితంలో ఒక మార్పుని కలుగజేశాడు అని చెప్పి వాళ్ళు రాసిన ఫీడ్బ్యాక్స్ని బట్టి మా ప్రార్థనలు విన్న దేవునికి మేము సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావంలో మేము చెల్లిస్తున్నాం. ఆ ప్రోగ్రాంలో ఒక మంచి బైబిల్ ఎగ్జామ్ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. ఆది కాండం నుండి 150 మంది ఆ బైబిల్ ఎగ్జామ్ని వారు రాయడం జరిగింది. ఫస్ట్ సెకండ్ ప్రైజెస్గా మంచి షీల్డ్స్ మేము ఇచ్చాము. ఎంతోమంది హ్యాపీగా ఆ ఎగ్జామ్ని వాళ్ళు రాయడం జరిగింది. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక మంచి Q&A సెషన్ని కూడా ఆయన కండక్ట్ చేయడం జరిగింది. మరి యవనస్తులకి మీ అందరికీ తెలుసు కదా చాలా డౌట్స్ ఉంటాయి, చాలా వాక్యానుసారమైన డౌట్స్ని మేము అక్కడ అన్న ద్వారా వారికి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్నో మంచి క్వశ్చన్స్కి వాక్యానుసారమైన జవాబులు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఇవ్వడం జరిగింది. యూత్ ఫర్ జీసస్ క్వయర్, యూత్ ఫర్ జీసస్ టీమ్ వారి తరఫున ఒక మంచి కొరియో కూడా మేము వేయడం జరిగింది. పిల్లలందరూ చక్కగా యాక్టివ్గా ఆ రోజు అందరూ హ్యాపీగా ఆ కొరియోని చూసి ఆనందించారు. మరి ఇప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్న ఏంటంటే రాబోవు ఈ నవంబర్ డిసెంబర్ మాసాలు మీ అందరికీ తెలుసు, ఇట్ విల్ బీ అడ్వెంట్ సీజన్ అంటారు. అడ్వెంట్ సీజన్ అంటే ఈ క్రిస్మస్ సీజన్ మనకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మా కోసం భారంగా ప్రార్థన చేయండి. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి ఈ క్రిస్మస్ సీజన్ని, ఈ క్రిస్మస్ పండుగని ఒక ఛాన్స్గా తీసుకుని యవనస్తుల్ని ప్రత్యేకంగా సువార్త ప్రకటించాలని మేము ఆశపడుతున్నాం. రకరకాల దూర ప్రాంతాలకు వెళ్ళి సువార్తని క్రిస్మస్ మెసేజ్ ద్వారా వాళ్ళకి మంచి క్రిస్మస్ గాస్పుల్ని మేము ఇవ్వాలని మేము ఆశపడుతున్నాం. మరి మీ ప్రాంతాల్లో ఏమన్నా వాక్యోపదేశకులు అవసరమైతే మీకు ఇవ్వబడుతున్న ఈ కాంటాక్ట్ నంబర్స్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మరి మేము రెడీగా ఉన్నాము దేవుని సువార్తను ప్రకటించడానికి. మా సేవ కోసం ప్రార్థించండి. హెల్త్ గురించి మాకు 2 బాబులు, మరి వారి గురించి కూడా మీ దినదిన ప్రార్థనల్లో గుర్తు చేసుకోవాలని దేవుని పేరిట కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. When the praises go up, his fervors come down.
యేసు క్రీస్తు నామం మీ అందరికి వందనాలు. ఈ యూత్ ఫర్ జీఎస్ ఆధ్వర్యంలో యేసులో విజయం అనే ప్రోగ్రాంను బట్టి దేవుని మేము స్తుతిస్తున్నాం. ఈ యొక్క ప్రోగ్రామ్ని చూసి మీరు ఆత్మీయంగా బలపడుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వాక్యం ద్వారా మనం ఆత్మీయంగా బలపడాలి. వాక్యం ద్వారా దేవుని ఎక్కువగా తెలుసుకోవాలి. దేవునికి మనం సమీపస్థలంగా ఉండాలి. మరి తద్వారా మనం దినదినము దేవునికి మరి సమీపంగా అలాగే దేవునిలో బలపడే వారంగా దేవుని శిష్యులంగా మనం తయారవటమే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మనల్ని చేసిన ఉద్దేశం రెండు విధాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ఆయన మనం మహింపరచాలి. రెండవది, మరి ఆయన కొరకు మనం జీవించాలి. ఆయన మనం తెలుసుకొని ఆయన మనం ఆరాధించాలి. ఒక భక్తుడు ఇట్లా అంటాడు, నోయింగ్ గాడ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ప్రత్యేకంగా ఈరోజు గత మాసంలో కూడా మనం చూసాము, మరి ఈ యొక్క వారంలో కూడా మనం చూడబోతున్నాం, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. వర్షిప్ ఈజ్ నాట్ ఎ టైమ్ బౌండ్. కేవలము ఒక అరగంట సేపు ఆరాధన అని చెప్పి ఆరాధించడం మాత్రమే కాదు, వర్షిప్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. మన జీవితాల ద్వారా, మన యొక్క ఆత్మీయ జీవితాల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా, మన ప్రతి చర్య ద్వారా కూడా ఆయన్ని మనం ఆరాధించబద్ధులమై ఉన్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా దేవునిలో ముందుకు వెళ్తున్నారా? అయితే మీరు మాకు ఫోన్ చేసి తెలియజేయండి. తద్వారా మేము కూడా మరి ఇంకా మరి దేవుని కొరకు వాడబట్టడానికి మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ యూత్ ఫర్ జీఎస్ పరిచర్య కోసం ఇంకను మీరు ప్రార్థన చేయండి. మీరు మీ యొక్క ప్రార్థన అవసరతల నిమిత్తం పైన ఉన్న నంబర్స్కి మీరు ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తుందిగా ప్రభువా. మీరే మాతో ఉండుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. నోయింగ్ గాడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ నోయింగ్ అబౌట్ గాడ్. దేవుని గురించి తెలుసుకోవడం వేరు, దేవుణ్ణి తెలుసుకోవడం వేరు. వ్యక్తిగతంగా దేవుణ్ణి తెలుసుకుంటే ఆయన ఎక్కువగా నువ్వు ఆరాధించగలవు. వర్షిప్ ఈజ్ నోయింగ్ హూ హీఈస్ అండ్ వాట్ హీఈస్. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరు అని తెలుసుకొని ఆరాధించడమే నిజమైన హృదయపూర్వక ఆరాధన అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గత మాసాల్లో మనం చూసాం, మన దేవుని యొక్క లక్షణాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన సర్వజ్ఞాని అనే విషయాన్ని గత మాసంలో మనం చూసాం. అదే రీతిగా ఈరోజు కూడా కొన్ని దైవ లక్షణాలని మనం చూడబోతున్నాం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మన దేవుడు గాడ్ ఈజ్ బియాండ్ హ్యూమన్ లిమిటేషన్స్. గాడ్ ఈజ్ బియాండ్ హ్యూమన్ నాలెడ్జ్. చాలాసార్లు అంటూ ఉంటారు, మన గుండె కానీ లేకపోతే మన మెదడు ఇంత ఉంటుందంట, మన చేయి ఎంత ఉంటుందంట. ఈ చిన్న పరిమితమైన జ్ఞానంతో అనంతమైన గొప్ప దేవుణ్ణి అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలాసార్లు దేవుని గురించి చాలా చులకనగా మాట్లాడతారు కొంతమంది. ఆ ఏం దేవుడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు చేస్తాడా, అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా, అసలు దేవుడు అన్నవాడు ఉంటే నా ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు, అసలు దేవుడు నా సమస్యను చూస్తున్నాడా, అసలు దేవుడు నా ప్రార్థన అంగీకరించాడా, వింటున్నాడా, అసలు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు. చాలాసార్లు దేవుని గురించి మనకి చాలా తప్పుడు అవగాహన, లేకపోతే రాంగ్ థింకింగ్, లేకపోతే చాలా దేవుని గురించిన తక్కువ అవగాహన మనకుంటుందన్నమాట. దేవుని యొక్క లక్షణాలని మనం ధ్యానం చేస్తే ఆయన మానవ పరిజ్ఞానానికి మించిన దేవుడు. దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోవడం అంట ఒక మనిషి జీవించినంత కాలం ఆయన్ని తెలుసుకున్నా ఆయన్ని సంపూర్ణంగా తెలుసుకోలేమంట. అంత గొప్ప దేవుడు మన దేవుడు. నిజంగా ఆ దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఆయన సర్వజ్ఞాని అనే విషయం చూసాం. ఈరోజు నా చూడబోతున్న మరొక దైవ లక్షణం, ఆయన స్వయంభావుడు. ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్. ఆయన స్వయంభవుడు అంటే ఆయన తనకు తానుగా జీవం కలిగిన వాడు. ఒక మనిషి బ్రతకాలంటే దేవుడు జీవవాయువును ఊదినప్పుడే ఆ మనిషిలో జీవం వచ్చింది. మనం అదంతా ఆదికాండంలో దేవుని యొక్క సృష్టిలో భాగమై ఉన్న దాన్ని మనం చూడగలం. కానీ మనలో అయితే ఆ జీవం దేవుడిచ్చాడు. దేవునిలో ఉన్న లక్షణం ఏంటంటే తనకు తానుగా జీవం కలిగిన వాడు. అందుకే మనం కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు జీవాధిపతి అంటాం. జీవానికి అధిపతి ఉన్న దేవుడు, జీవం ఇచ్చేవాడు, జీవ ప్రదాత అంటాం. చాలామంది మనకంటే ఎక్కువగా హైందవ భక్తులు వారి దేవుని గురించిన విషయాలు వారి దేవుళ్ళను సంబోధిస్తూ చాలా అద్భుతంగా మాట్లాడతారు. కానీ ఈ దేవుడు నిజమైన దేవుడు, ఈ సజీవుడు, ఈ దేవుడు జీవం కలిగిన వాడు, స్వయంభవుడు, సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్.
నిర్గమాకాండము 3:14 ఒక మాట అంటాడు, నేను ఉన్నవాడును అనువాడను. ఐఆమ్ దట్ ఐఆమ్. మోషే అంటున్నాడు, ఫరోకి ప్రజలకు మేమేం చెప్పాం, నువ్వు ఎవరు అని మేము చెప్పాం. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడను అనువాడను అను దేవుడను. ఐఎమ్ ఏ గాడ్ హూ ఇస్ ఐఆమ్ దట్ ఐఆమ్. నేను ఉన్నాను, ఉన్నవాడను, అనువాడను. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆషామాషి దేవుడు కాదు. అందుకే ఒక మాట ఉంది, అపొస్తల కార్యములు 17:28 మనము బ్రతుకి ఉన్నాము లేకపోతే మనము బ్రతుకుచున్నాము అంటే దేవుని కృపే. అక్కడ ఒక మాట ఉంది, దేవునిలో మనము బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకుంటున్నామంటే కేవలం దేవుని కృపే. రోజుకంట మనిషి యొక్క శరీర భాగంలో, దేహంలో బ్లడ్ అనేది, రక్తం అనేది సుమారు 100,000 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందంట. ఎంత ఆశ్చర్యమో చూడండి, దేవుని సృష్టి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. 100,000 కిలోమీటర్లు రోజుకి బ్లడ్ ఆ యొక్క మన బాడీలో అటు ఇటు వెళ్తూ ఉంటుందంట. రక్తస్రవణ లేకపోతే రక్త సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ అనేది రోజుకి 100,000 కిలోమీటర్లు, సుమారు 40 కోట్ల సార్లు అంట సంవత్సరానికి మన గుండె కొట్టుకుంటుందంట. ఇన్ని ఎంత అద్భుతమైన విషయమో చూడండి. ఒకవేళ ఒక గంట గుండె కొట్టుకోకపోతే పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా, దేవునిలో మనము బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చలించుచున్నాము. మన ఉనికి దేవుడే. మనం ఇలా ఉన్నాము అంటేనే దేవుని కృప. చాలాసార్లు ఏదో ఆశిస్తూ ఉంటాం, మంచిదే, ఆశించడంలో తప్పులేదు. ఇల్లు కొనుక్కోవాలి, సెటిల్ అవ్వాలి, జాబ్స్ రావాలి, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి, బాగా సంపాదించాలి, మంచిదే. దేవుని యొక్క మహా అద్భుతమైన కృప ఏంటంటే మనం బ్రతికి ఉండటమే దేవుని కృప. టీవీ ఆన్ చేస్తే చాలు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్స్. కానీ దేవుడు మనల్ని ఇంకను బ్రతికి ఇలా సజీవంగా ఉంచాడంటే దేవునిలో మనం బ్రతుకుచున్నాం, దేవునిలో ఉనికి కలిగి ఉన్నాము, దేవునిలో చలించుచున్నాం. ఆయన యొక్క లక్షణం ఏంటంటే ఆయన తనలో తాను జీవం కలిగిన వాడు. ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, దేవుడు ఎవరి మీద ఆధారపడడు, దేవుడు పరాధీనుడు కాదు. మనిషి, మ్యాన్ ఈజ్ డిపెండబుల్ బట్ గాడ్ ఈజ్ నెవర్ డిపెండబుల్. అందుకే ఆయన దేవుడు. మనం దేవుణ్ణి ఆరాధించడంలో భాగం ఏమై ఉండాలంటే, ప్రభువా నువ్వు స్వయంభవుడవు, నీలో జీవం ఉంది నాయన, నీలో నీకుగానే జీవం ఉన్న గొప్ప దేవుడు, నీ బట్టే మేము బ్రతుకుచున్నాం, నీ బట్టే మేము ఉనికి కలిగి ఉన్నాము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం ఆరాధించే దేవుడు ఆయన స్వయంభవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యోహాన్ సువార్త 5:26 దేవుడు తనంతట తానే జీవం గలవాడు. లాటిన్ మాటలో ఎస్ఐటీ అంటే తనలోనే, ఫ్రమ్ హిమ్సెల్ఫ్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం హాస్పిటల్స్లో, ఐసీయూలో పెట్టినప్పుడు వారికి ఆ యొక్క ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉన్నప్పుడు వారికి మరి ఆక్సిజన్ అందిస్తారు. ఎందుకంటే ఆ ప్రాణవాయువు అందకపోతే వారు బ్రతకడం కష్టం, వారు ఊపిరి పీల్చుకోవడం కష్టం. కానీ మన దేవుడు అలా కాదు, ఎవరి మీద ఆయన ఆధారపడ్డ, ఎందుకంటే తనలోనే జీవం కలిగిన గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన సర్వజ్ఞాని అని మనం గతంలో చూసాము, ఈరోజున మనం చూస్తున్నాము ఆయన స్వయంభవుడు. దేవునిలో మనం బ్రతుకుచున్నాం, దేవునిలో ఉనికి కలిగి ఉన్నాం, మన ఉనికి దేవుడే. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని చేశాడో చూడండి. 3వ దైవ లక్షణాన్ని మనం చూస్తున్నాం, ఆయన సర్వజ్ఞాని అని చూసాం, ఆయన స్వయంభవుడు అని చూసాం. 3వది ఆయన స్థిరుడు. స్థిరుడు అంటే ఇంగ్లీష్లో ఇమ్యూటబుల్. దేవుళ్ళు ఉన్న మహా గొప్ప లక్షణం, మన దేవుడు త్రిత్వమై ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుళ్ళు ఉన్న అద్భుతమైన 3వ లక్షణం. దేవుని యొక్క లక్షణం ఏంటో తెలుసా, ఇమ్యూటబుల్ గాడ్. గాడ్ నెవర్ చేంజెస్. దేవుడు ఎన్నడూ మారడు, ఆయన స్థిరుడు, ఆయన చపలుడు కాదు, ఆయన మారే దేవుడు కాదు. ఆయన లక్షణం అది. చాలాసార్లు మన ఆలోచన మారిపోతుంది, దేవుని గురించిన మన ఆలోచన మారిపోతుంది. దేవుడు ఎప్పుడు మారడు.
దేవుడు అద్భుతాలు చేసినప్పుడు, కార్యాలు చేసినప్పుడు, దేవుడు అన్నీ చేసినప్పుడు దేవుడు మంచోడులా కనిపిస్తాడు మనకి. దేవుడు ఒకసారి పరీక్షించినప్పుడు, శ్రమలు బాధలు ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు చాలా కఠినుడిగా మనకు అనిపిస్తాడు. ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్తే, ఇంట్లో ఎవరైనా అకస్మాత్తుగా యాక్సిడెంట్లో చనిపోతే చాలామంది ఈ మాట అంటారు, దేవుడు అన్యాయం చేసేసాడు, దేవుడు అన్యాయంగా మా బిడ్డను తీసేసుకున్నాడు, దేవుడు మాకు అన్యాయం చేశాడు. చాలాసార్లు మన నోటితో దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుతూ ఉంటాం. మనం దేవుణ్ణి చాలాసార్లు యూజ్ అండ్ త్రోగా మనం వాడుకుంటాం. కానీ దేవుణ్ణిలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. హీఈస్ అన్ ఇమ్యూటబుల్ గాడ్. ఆయన స్థిరుడు, ఆయన చపలుడు కాదు, ఆయన మారే దేవుడు కాదు. ఎప్పుడూ ఆయన స్థిరంగానే ఉండే మార్పు లేని గొప్ప దేవుడు. 102వ కీర్తన 25, 26, 27 వచనాల్లో 27 వచనంలో ఒక మాట ఉంది, నీవు ఏకరీతిగా ఉండువాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు. అద్భుతమైన దేవుడు, నువ్వు ఏకరీతిగా ఉండే దేవుడు. ఇది థియలాజికల్ మెసేజ్ అండి. వేదాంతపరమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే ఇది దేవునిలో ఉన్న లక్షణం, ఇది మనిషిలో ఉండే లక్షణాలు కాదు ఇవి. ఎందుకంటే మనిషి మారుతూనే ఉంటాడు, మనిషి యొక్క నైజం అది. ఆ దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలంటే, మన ఆరాధనలో భాగమై ఉండాల్సిన మూడవ అతి ప్రాముఖ్యమైన దైవ లక్షణం ఏంటంటే, ప్రభువా నువ్వు స్థిరుడవు, నువ్వు మార్పు లేని వాడవు కాదు. ఒక తెలుగులో అంటాం కదా, ఓసరవెల్లి రంగులు మారుస్తూ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క రంగులో మార్చి కనిపిస్తూ ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా మాటలు మారుస్తూ ఉంటారు, ఎలక్షన్ల ముందు కానీ, ఎలక్షన్ తర్వాత కానీ, లేదా ఎలక్షన్ల దగ్గరకు వచ్చినప్పుడు కానీ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు, యూటర్న్ తీసుకుంటూ ఉంటారు. కానీ మన దేవుడు అలా కాదు. ఆయన గురించిన మూడవ దైవ లక్షణం, ఆయన స్థిరుడు, ఆయన మార్పు లేని వాడు. అందుకనే ఉంది హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో, యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఎప్పుడూ ఒకే రీతిగా, ఎస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్. జీసస్ నెవర్ చేంజెస్. జీసస్ ఇస్ ఆల్ ద సేమ్. ఆయన ఎప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన్ని మనం ఆరాధించాలి. కారణం ఏంటంటే, ఆయన ఏకరీతిగా, ఆయన స్థిరుడుగా ఉండే గొప్ప దేవుడు. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా మాట ఉంది, ఆయన సదా నిలుచువాడు, ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. చాలాసార్లు మరి రాజకీయ నాయకులు అయితే అంటారు, వాళ్ళు మాట చెప్పేసి ఏమంటారంటే మళ్ళీ మీడియా వక్రీకరించింది అంటారు. వాళ్ళన్న మాటనే మీడియా వక్రీకరించింది అంటారు. దేవుడు అలా కాదు. ఎందుకంటే ఆయన మాటలన్నీ మనకు ఇవ్వబడినవి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఒక మాటను చూడండి, సామెతలు 19వ అధ్యాయము 21వ వచనంలో, నరుల ఆలోచనలు నరుని హృదయంలో ఆలోచనలు అనేకములు, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మన హృదయంలో ఆలోచనలు చాలా ఉంటాయి, మారిపోతూ ఉంటాయి, కానీ దేవుని తీర్మానం మాత్రం ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. ఆయన్ని ఆరాధించడంలో భాగం ఆయన యొక్క దైవ లక్షణం. దేవుని యొక్క లక్షణం ఏంటో తెలుసా? ఎంత గొప్ప దేవుడంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మూడవదిగా, ఆయన స్థిరుడు, ఇమ్యూటబుల్ గాడ్. వాట్ అన్ ఆసమ్ గాడ్ వి వర్షిప్. అన్చేంజింగ్ గాడ్, అన్చేంజబుల్ గాడ్. ఏ పరిస్థితి అయినా, ఎంత విపత్కర పరిస్థితి అయినా, ఆయన మాత్రం, ఆయన లక్షణం మాత్రం మారదు, మారదు, మారదు. మూడవదిగా, ఆయన స్థిరుడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగవది కొంచెం ముందుకెళ్దాం, ఆయన స్వయం సమృద్ధుడు. హీఈస్ ఎ సెల్ఫ్ సఫిషియంట్ గాడ్. దేవుని యొక్క లక్షణాలని మనం ధ్యానం చేస్తున్నాం. నాలుగవది, ఆయన స్వయం సమృద్ధుడు. సర్వజ్ఞాని అని మనం చూసాం, స్వయంభవుడు అని మనం చూసాం, స్థిరుడు అని మనం చూసాము. ఆయన స్వయం సమృద్ధుడు. స్వయం సమృద్ధుడు అంటే తనకు తానుగా అన్నీ కలిగి ఉన్నవాడు. ఏడబ్ల్యూ టోజర్ అనే వ్యక్తి ఇట్లా అంటాడు, దేవునికి అవసరతలు ఉన్నాయని ఒప్పుకుంటే ఆయన వ్యక్తిత్వంలో అపూర్ణత ఉన్నట్లు ఒప్పుకున్నట్లే. దేవునికి అవసరత అంటూ ఏముండదు. చాలాసార్లు మనం అంటూ ఉంటాం, నేను కాబట్టి దేవునికి ఇచ్చానండి, నేను దశమభాగం దేవునికి ఇస్తానండి, దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు వెనుకాడనండి, నేను దేవుని పరిచర్య చేస్తాను. దేవునికి ఏదో అవసరం ఉందని మనం చేయట్లా, మనము కృతజ్ఞతతో దేవునికి మనం ఇస్తున్నాం అంతే.
దేవునికి అవసరత అంటూ ఏమీ ఉండదు. ఒకవేళ అవసరత ఉంటే ఆయన సంపూర్ణుడు కాదు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఆయన స్వయం సమృద్ధుడు, అంతర్లీనంగానే తనకు తానుగా అన్నీ కలిగి ఉన్న దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప దేవుడు అండి. మనిషికైతే ఎప్పుడు అవసరతలు ఉంటాయి. ఎప్పుడు ఎవరిని ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా వారిని కదిపినా ఎవరిని కదిపినా చెప్తారు, ఏదో ఒక అవసరం చెప్తారు. నాకు అది కావాలి, ఇది కావాలి, దానికోసం, దీనికోసం, అది ప్రార్థన చేయండి, ఇది ప్రార్థన, ప్రతి ఒక్కరికి అవసరతలు ఉంటాయి. ఈ దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే, అని ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనకి అన్నీ ఆయన కలిగి ఉన్నవాడు, స్వయం సమృద్ధుడు. ఇంగ్లీష్లో సెల్ఫ్ సఫిషియంట్ గాడ్. ఆయన దేవుడు అని మనం ఎందుకు చెప్పగలమంటే, ఆయన ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన స్వయం సమృద్ధుడు. ఒక భక్తుడు ఇట్లా అంటాడు, అవసరత సృష్టి గురించి మాట్లాడుకునే పదమే కానీ సృష్టికర్త గురించి మాట్లాడే పదము కానే కాదు. అవసరత సృష్టి గురించి మాట్లాడుకునే పదమే కానీ సృష్టికర్త గురించి మాట్లాడుకునే పదము కానే కాదు. ఎంత గొప్ప దేవుడు ఆయన, అన్నీ కలిగి ఉన్న దేవుడు. ఇంత గొప్ప దేవుడు నీ అవసరతను తీర్చడా? ఆయనకి అన్నీ కలిగి ఉన్న దేవుడు, తనకు తానుగా కలిగి ఉన్న దేవుడు, నీ అవసరత ఆయనకి తెలియదా? చాలాసార్లు కంగారు పడిపోతూ ఉంటాం, అమ్మో నా భవిష్యత్ ఏంటి, అమ్మో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదే. మనుష్యులను ఆశ్రయించట కంటే, రాజులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. కొండల తట్టు నా కన్నులెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవాలనే నాకు సహాయం కలుగును. మనుషుల వైపు, రికమెండేషన్ వైపు, లంచాల వైపు అటు ఇటు పరిగెత్తడం కంటే దేవుని వైపు చూద్దాం. ఎందుకంటే హీఈస్ ఎ సెల్ఫ్ సఫిషియంట్ గాడ్. ఆయన స్వయం సమృద్ధుడు, తనకు తానుగా అన్నీ కలిగి ఉన్న దేవుడు. ఆ దేవుడు నీకు కూడా సమృద్ధిని ఇవ్వగల సమర్థుడు, తగిన సమయంలో ఆయన చిత్తానుసారంగా. చాలాసార్లు మన కోరికలు మనకి మించి ఉంటాయి. కొన్నిసార్లు కావాల్సిన దానికంటే ఎక్కువగా మనం కోరుకుంటూ ఉంటాం. దేవునికి తెలుసు మనకేం అవసరమో, దేవునికి తెలుసు ఏ సమయంలో మనకివ్వాలో. ఆయన తగిన సమయంలో తన చిత్తంలో సమస్తాన్ని సమకూర్చే దేవుడు. ఆయనని ఎందుకు ఆరాధించాలంటే నాలుగవదిగా ఆయన స్వయం సమృద్ధుడు. ఆయనకంటూ అవసరత ఏమి ఉండదు. చాలాసార్లు మనం చాలా మాట్లాడుతూ ఉంటాం, నేను కాబట్టి పరిచర్య చేస్తున్నానండి, నేను కాబట్టి దేవుని కోసం పాటలు పాడుతున్నానండి, నేను కాబట్టి ఇన్ని కష్టాల్లో కూడా. దేవునికి అవసరం ఉందని కాదు, మనం దేవుని సేవ చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి, దేవునికి ఇవ్వటానికి, దేవుని కోసం జీవించడానికి కృతజ్ఞతతో ఆయన దేవుడు అని గుర్తించి ఆయన మనం వెంబడిస్తున్నాం. అంతేగాని ఆయనకు అవసరత ఉందని కాదు. ఎంత గొప్ప దేవుడు ఆయన, స్వయం సమృద్ధుడు. అందుకనే ఉంది అపొస్తల కార్యములు 17:24 ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఎంత అద్భుతంగా ఇచ్చాడో చూడండి. సామాన్యంగా చదివినా అర్థమయ్యే అద్భుతమైన మాటలు దేవుని మాటలు ఇవి. అపొస్తల కార్యం 17:24-25 ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేవాడు. ఎందుకంటే తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడాయన. ఏదైనా కొదువుందని దేవుడు, దేవుని మనం సేవించట్లేదు. ఆయన దేవుడు, ఆయన్ని ఆరాధించాలి, ఆయన కొరకు జీవించాలి అనే మనం ఆయన్ని సేవిస్తున్నాం. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనం ఎప్పటికీ ఏ విషయంలోనూ స్వయం సమృద్ధులం కాలేము. మనకు మనంగా వి కెన్ నెవర్ బి సెల్ఫ్ సఫిషియంట్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, చాలాసార్లు అనుకుంటా నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నేను ఏ టాపిక్ అయినా అనర్గళంగా నేను మాట్లాడగలను, ఏ టాపిక్ మీదైనా ఎస్ఏ నేను రాయగలను, ఏ ఎగ్జామ్ అయినా నేను రాయగలను, ఏ ఇంటర్వ్యూ అయినా నేను ఫేస్ చేయగలను, ఏ జాబ్ అయినా నేను కొట్టగలను, అసలు నేను అన్ని సిట్యువేషన్స్ని ట్యాకిల్ చేయగలను, నా మ్యారేజ్ విషయంలో కూడా నేను చూసుకోగలను, నా ఫ్యూచర్ కెరియర్ కూడా పర్వాలేదు, ఏదైనా నేను ట్యాకిల్ చేయగలను అంటారు కొంతమంది ఎవరిస్తారు మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా పర్వాలేదు, నేను ఫేస్ చేయగలను, నాకంత టాలెంట్ ఉంది, అన్ని పరిస్థితులు నేను ఎదుర్కోగలను అంటారు. వీ కెన్ నెవర్ బి సెల్ఫ్ సఫిషియంట్. మనం స్వయం సమృద్ధులం ఎన్నడూ కాలేము. దేవుని మీద మనం ఎప్పుడూ ఆధారపడవలసిందే. అందుకనే
కీర్తనకారుడు ఒక మాట అంటాడు, కీర్తనలు 3వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము, గాడ్ ఈజ్ మై రిఫ్యూజ్. మనం ఆయనపై ఆధారపడేవారమే కానీ మనకు మనంగా చేయలేము. వీఆర్ ఆల్వేస్ డిపెండెంట్ ఆన్ గాడ్, బట్ గాడ్ ఈజ్ నెవర్ డిపెండెంట్. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, దేవుని గురించి చాలా తక్కువ అవగాహన కలిగి ఉన్నావా? ఆయన స్వయం సమృద్ధుడు, ఆయన అన్నీ కలిగి ఉన్న దేవుడు, ఆయన తనకు తానుగా అన్నీ కలిగి ఉన్న దేవుడు. ఆయన తగిన సమయంలో నీ జీవితంలో కూడా కార్యం చేయగలడు. కానీ నీకు నువ్వే ఏమీ సాధించలేవు. చాలామంది భక్తుల జీవితాలు గత మాసాల్లో మీకు చూపించాను. స్టీవ్ జాబ్స్ అనే వ్యక్తి అంటాడు, యాపిల్ కంప్యూటర్స్ అధినేత ఒక మాట అంటాడు, ఐ గేవ్ బెస్ట్ టు ద వరల్డ్ బట్ ఐ డిడ్ నాట్ గివ్ బెస్ట్ టు మై లైఫ్. నేను లోకానికి నా బెస్ట్ ఇచ్చాను కానీ నాకు నేను బెస్ట్ ఇవ్వలేకపోయాను. యాపిల్ ప్రొడక్ట్స్, ఐఫోన్స్, ఐప్యాడ్స్ అన్నీ కనిపెట్టాను, ప్రొడ్యూస్ చేశాను, కొన్ని కోట్లు సంపాదించాను. ఐ గేవ్ బెస్ట్ టు ద వరల్డ్ ఐ డిడ్ నాట్ గివ్ బెస్ట్ టు మై లైఫ్. నా జీవితానికి నేను బెస్ట్ ఇవ్వలేకపోయాను. మన జీవితానికి బెస్ట్ ఇవ్వాలంటే గ్రేటెస్ట్ గాడ్, గొప్ప దేవుడు, సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్ అయిన ఆ దేవుణ్ణి మనం తెలుసుకోవాలి, ఆ దేవుణ్ణి ఆరాధించాలి. మనిషి తనకు తానుగా ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనిషి చాలా అనేక విధాలుగా పరుగులు పెడుతూ ఉన్నాడు. ఈ రోజుల్లో టెక్నాలజీ, మీడియా, మొబైల్ ఫోన్ వీటి మీద ఎక్కువ ఆధారపడుతూ ఉన్నాడు. నువ్వు ఆధారపడాల్సింది దేవుని పైన. దేవుడు తప్ప ఈ లోకంలో ఎవ్వరూ మనకి సహాయం చేయలేరు. అది రక్షణ కావచ్చు, ఆత్మీయ జీవితం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు. ఆయన స్వయం సమృద్ధుడు, ఆయనకి ఏ అవసరత ఉండదు. మనమే ఆయనపై ఆధారపడే వారంగా మనం ఉన్నాము. ఆయన స్వయం సమృద్ధుడు. 4 విషయాలు మనం చూసాము. ఆయన సర్వజ్ఞాని అని చూసాము. ఆయన స్వయంభవుడు. ఆయన ఉనికి కలిగి ఉన్నామంటేనే ఆయన ఇచ్చిన జీవము, ఆయన ఇచ్చిన ఊపిరి. 2వదిగా ఆయన స్వయంభవుడు. 3వదిగా ఆయన స్థిరుడు. ఆయన ఎన్నడూ మాట తప్పడు. అద్భుతమైన దేవుడు. మాట ఇచ్చాడంటే ఆయన నెరవేర్చే దేవుడు. నమ్మదగిన వాడు ఆయన. ఆయన స్థిరుడు. ఆయన్ని మనం ఆరాధించాలి. 4వదిగా మనం చూసాం స్వయం సమృద్ధుడు, సెల్ఫ్ సఫిషియెంట్ గాడ్. ఆయనకు అవసరత అంటూ ఏమి ఉండదు. అంతర్లీనంగా అన్నీ కలిగి ఉన్న దేవుడు. ఆ స్వయం సమృద్ధిలో మనమైతే కాలేం. మనం దేవునిపై ఆధారపడే వారంగానే మనం ఉన్నాం. ఆయన గొప్ప దేవుడు. ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన్ని గణపరుద్దాం, ఆయన్ని పూజిద్దాం, హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. అంత గొప్ప దేవుణ్ణి మన జీవితాల్లో కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నీకు వందనాలు. నువ్వు ఎంత గొప్ప దేవుడువో, నీ యొక్క లక్షణాలని ధ్యానం చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు సర్వజ్ఞాని అని, నువ్వు స్వయంభవుడు అని, నువ్వు స్థిరుడు అని ప్రభువా, నువ్వు స్వయం సమృద్ధుడు అని ప్రభువా, నీ యొక్క లక్షణాలని ధ్యానం చేసే కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అట్టి గొప్ప దేవుని కలిగి ఉన్న మేము నిన్ను ఆరాధించేవారంగా, నీ కొరకు జీవించేవారంగా, అన్ని పరిస్థితుల్లో నువ్వు చాలిన దేవుడు అని, మీరున్నారు అనే విషయాన్ని గమనించి ధైర్యంగా ముందుకు వెళ్ళే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి, ఆమేన్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ESI హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా వాట్సాప్ నంబర్స్ 8885556663, 9866033895.